అవును అది తెప్పించుకోవాలి చేస్తాను ఫస్ట్ భూ యాజమాన్య హక్కు అనేది వాస్తవంగా పెద్ద సబ్జెక్ట్. ఈ భూ యాజమాన్య హక్కులకు సంబంధించి తరతరాల నుండి ఆ హక్కులు పరిరక్షింపబడే విధంగా అది ఏ విధంగా సంక్రమించింది, అంటే యాజమాన్య హక్కులు పొందటానికి అది ఏ విధంగా సంక్రమించింది, అది భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఆ యాజమాన్య హక్కులు రూపొందింపబడే విధంగా ఈ ల్యాండ్ రెవెన్యూ లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటంటే ముందు నైజాం పాలన నుండి కూడా ఈ రెవెన్యూ లాస్ ఏదైతుందో చట్టాలను రూపొందించుకోవటము, ఎప్పటికప్పుడు వాటి కొత్త మార్పులు చేర్పుతో ఏదైతుందో సరి చేస్తూ ముందుకు పోతున్నాం. మన గతంలో హాస్సా పహాని 54-55 అనుకుంటున్నాను. అంటే 54-55 హాస్సా పహాని కంటే ముందు కూడా ఆ భూమి స్వభావం, అది ప్రభుత్వ భూమా లేక పట్టా భూమా, ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా మన రెవెన్యూ రికార్డ్స్ అన్ని అందుబాటులో ఉంటుంది. తదుపరి కాలంలో చౌఫస్లా కానివ్వండి, టీపన్ కానివ్వండి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కాస్తు వివరాలను కూడా నమోదు చేయటం, ఇవన్నీ కూడా మన రెవెన్యూ చట్టాల్లో మనం గమనించడం చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 2017-18 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ చట్టాలను సరళీకృతం చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతో ఈ 2018 ఏదైతుందో మనకు కొత్తగా పట్టెదారు పాత్ర జారీ చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి ఒక యాజమాన్య హక్కులను పరిగణలు తీసుకుంటూ ఈ నూతన పట్టెదార పాత్ర రూపొందించి మరి పంపిణీ చేయడం జరిగింది. ఈ నూతన పట్టెదార పాత్రల తయారీలో ఏదైతుందో వీళ్ళ గతం నుండి ఉన్నటువంటి యొక్క యాజమాన్యపు హక్కులను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోకుండా కొన్ని సందర్భాలలో కొనుగోలు భూములకు ఏదైతుందో అనువంశికము వారసత్వం అని చెప్పిన పేరు. ఇక్కడ కొనుగోలు అంటే ఏమవుతుంది, ఆ భూమి కొనుగోలు చేసినటువంటి యజమానికే పూర్తి హక్కులు ఉంటాయి. అది అనువంశికమైనట్టయితే వారసత్వంగా సంక్రమించిన ఆస్తి కాబట్టి హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా ఇవాళ దాన్ని చేసేటువంటి అవకాశం ఉంది. అంటే వ్యక్తిగతంగా తగాదాలకు అవకాశం లేదు. ఒకవేళ డిస్ప్యూట్ ఇస్ బిట్వీన్ 2 పార్టీస్ అప్పుడు ఆ ఇద్దరిని హియరింగ్ చేసి వాళ్ళ హక్కులను నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఇట్స్ నాట్ డిస్ప్యూట్ బిట్వీన్ 2 పార్టీస్, కేవలం ప్రభుత్వ పరంగా ఏదైతుందో అధికారులు చేసినటువంటి ఒక పొరపాట్లకు గత 2 సంవత్సరాలకు వెళ్ళి లక్షలాది మొత్తం రాష్ట్రంలో లక్షలాది
మళ్ళీ మీరు ఏమంటుండ్రు, మీరు మీ సేవలో దాన్ని నమోదు చేసుకోవాలి. మీ సేవలు నమోదు చేసుకున్న తర్వాత ఒక నెల రోజుల లోపల అది పరిష్కరింపబడాలి. ఇంతవరకు అటువంటి పరిష్కరింపబడ్డ దాఖలాలు లేదు. అది లెట్ ఇట్ బి ఎనీ డిస్ట్రిక్ట్. సాధారణంగా ఈ జరిగే పొరపాటు ఏదైతే ఉందో రెవెన్యూ అధికార యంత్రాంగంతో పొరపాటు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవటానికి, ఆ తప్పును సరిచేయడానికి ఏదైతే ఉందో వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తారు. లాటిట్యూడ్ లాంగిట్యూడ్కు అనుగుణంగా ఏ ఏ యజమాని హద్దులైనా కానీ ఆయనకు ఉండేటువంటి ఒక ఎక్స్టెంట్తో కొలతలు చేసి నిర్ధారణ చేసి మేము హద్దులు నిర్ణయిస్తాము. 400 కోట్లు కేటాయిస్తే చెప్పిన ప్రభుత్వం పేర్కొంటున్న ముఖ్యమంత్రి గారు 4 రూపాయలు ఖర్చు చేయలేదు, 4 రూపాయలు ఖర్చు చేయలేదు. కనీసం 4 సర్వేయర్లను అపాయింట్ చేయలేదు, ఇంతవరకు 4 సర్వేయర్లు అపాయింట్ చేయలేదమ్మ. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా కానీ సర్వే ఇస్ మోర్ ఇంపార్టెంట్. అసలు సర్వే అందుబాటు లేదు. మీ హద్దుల నిర్ణయం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతుందో గ్రౌండ్ రియాలిటీస్, అంటే ఈ 4 సంవత్సరాల వైఫల్యాలు కప్పిపుచ్చుకునే విధంగా, ఈ 4 సంవత్సరాల వైఫల్యాలు ఏదైతే ఈ కొత్త పట్టేదారు పాస్బుక్ జారీ చేయబడ్డ తదుపరి ఆ పట్టేదారు పాస్బుక్ల పొరపాట్లను సరిచేయటంలో ఉన్నటువంటి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు కూడా రెవెన్యూ సదస్సులను తరిమిది పట్టుకొస్తుండే. సంతోషం, మీ వెల్కమ్. మీరు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని చెప్పంటే సమస్యల పరిష్కారం కొరకు మాకు భిన్నాభిప్రాయం లేదు. కానీ ఇప్పటికైనా 4 సంవత్సరాల తదుపరి అయినా కానీ మీ ధరణి పోర్టల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఏ విధంగా సమస్యలకు మూలమైంది, మీరు గ్రహించినందుకు సంతోషం, మిమ్మల్ని అభినందిస్తున్నాను చెప్పి అంటున్నాను. మీరు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మేము రెవెన్యూ సంస్థ నిర్వహిస్తామని చెప్పండి. అసలు ఎమ్మెల్యేకి ఏం అధికారం ఉంది? సంఘం ఏమైనా అధికారాలు ఉంటే సంతోషం, మరి అధికారాలు కట్టబెట్టబోతున్నారా? రెవెన్యూ చట్టంలో ఏదైనా మార్పులు చేర్పులు చేసి మీరు ఎమ్మెల్యేలకు ఏమైనా అధికారాలు కట్టబెట్టబోతున్నారా? వీళ్ళు ప్రభుత్వ పరంగా జరిగినటువంటి ఒక పొరపాట్లను సరిచేయటానికి మీరు పర్సనల్ హియరింగ్ ఇవ్వండి. వీళ్ళు మీ సేవ అనేది ఏదైతే తెర మీద పట్టుకొచ్చిందో, ఈ మీ సేవ అనేది ఏదైతే ఉందో, ఇది రైతుల మీద ఆర్థికంగా భారం వేయడానికి ఉపయోగపడుతుంది తప్ప మీరు ఏ పారదర్శకతకి ఇది దృష్టిలో పెట్టుకొని తెచ్చినామంటూ ఆ పారదర్శకత ఎక్కడో మాకు అయితే కనబడతలేదా? ఇలా గతంలో ఉచితంగా మ్యూటేషన్ అవుతుండే, ఉచితంగా మ్యూటేషన్ అవుతుండే, గతంలో ఉచితంగా మ్యూటేషన్ అవుతుండే. ఇలా ప్రతి ఎకరా పట్ట మార్పిడికి మ్యూటేషన్, ఓన్లీ మ్యూటేషన్, నాట్ ది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫీజ్ స్టాంప్ డ్యూటీ కాకుండా ఓన్లీ పట్ట మార్పిడికి ఎకరా 2500 రూపాయలు. ఒక 4 ఎకరాలు ఏదైతే ఉందో మీరు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకున్న తదుపరి ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మీరు వెచ్చించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ అదనంగా ఎకరానికి 2500 రూపాయలు ప్రభుత్వ రుసుము, ప్రభుత్వ పన్ను చెల్లించాలి. 10,000 రూపాయలు ఇది గతంలో ఉచితంగా అవుతుంది. ఇదే మీరు రైతాంగానికి అనుకూర్చే లాభం. సక్సెషన్ వారసత్వం ప్రక్రియ, వారసత్వం ప్రక్రియ అన్లెస్ మీరు కుటుంబ సభ్యులు అందరు కూడా ఐక్యతతోని
మీరు నీ సేవలో నమోదు చేసుకుంటేనే మీకు వారసత్వం అనే పెళ్లి కూడా కాదు. ఒక కుటుంబంలో నలుగురు వారసులు ఉంటారన్న, నలుగురు మొండోడు ఉంటారు, నాటుంటోడు, నేను కలిసిరా, మరి ఆ ముగ్గురు హక్కులు కోల్పోవలసిందేనా? హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా లేక ముస్లిం వారసత్వ చట్టానికి అనుగుణంగా ఎవరికి హక్కులు వారికి నిర్ధారించి వాళ్ళకి అమలు చేసేయండి. మీరు నలుగురి ఒక్కడు కలిసి రాకుంటే ఏదైతుందో ఆ ముగ్గురు మిగతా ముగ్గురు ఎందుకు ఇబ్బంది పడాలే? అంటే వీళ్ళ ప్రభుత్వ ప్రభుత్వం సంబంధించి ఏదైతే ఎక్స్టెంట్ వేరియేషన్ లేక ప్రభుత్వ భూములు కొంతమేరకు ఉండి మిగతా కొంతమేరకు పట్టా భూములు ఉన్నట్టయితే వాడు సరి చేసి ప్రభుత్వ ఎక్స్టెంట్ అని పట్టా ఎక్స్టెంట్ అని చెప్పని, ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అయినట్టయితే అసైన్ పొరపాటు పడ్డట్టయితే ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పని నమోదు మార్పిడి చేసే విధంగా, కొన్ని సందర్భాల్లో పేరు తప్పిగుతా పేరు సరి చేసేటట్టు, ఇక్కడ పేరు మిస్ అయిపోతా పేరు ఎక్కించేటట్టు, ఇవన్నీ వితౌట్ ఎనీ, ఇదంతా ఓన్లీ ది ఎర్రర్స్ ఆర్ విత్ ది రెవెన్యూ ఆఫీసర్. ఈ పొరపాట్లకు అన్నింటికి సంబంధిత రెవెన్యూ అధికారులు బాధ్యులు. ఈ విధమైనటువంటి పొరపాటు జరగడానికి సంబంధిత రెవెన్యూ అధికారులు బాధ్యులు. దిస్ 90% ఆఫ్ ఎర్రర్స్ రెవెన్యూ అధికార నిర్లక్ష్యం నిర్లప్త కారణం చెప్పంటారు. దానికి ఇవాళ ఏదైతుందో సాధారణ రైతు బలైపోతుందో చెప్పంటారు. మీరు ఏ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందో ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఏదైతుందో వాళ్ళకు అధికారాలు ఇవ్వండి. లేదు పవర్స్ బి డెలిగేటెడ్ టు ది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. పర్సనల్ డిస్ప్యూట్స్ లేనటువంటి యొక్క అంశాలన్నీ కూడా 90% కేవలం రెవెన్యూ అధికారులు ఒక నెల రోజుల్లో పరిష్కారం చేస్తుంది, బై గివింగ్ పర్సనల్ హెరింగ్ టు ది ఫార్మర్. నువ్వు మళ్ళా రైతుకు పర్సనల్ హెరింగ్ ఇవ్వకుండా నువ్వు మీ సేవలు పెట్టుకుంటేనే నీకు అవుతుంది అని చెప్పానంటే మీ సేవకు జవాబు రాదు. ఇప్పుడు ప్రజా వాళ్ళే దరఖాస్తు పెట్టుకుంటున్నాను, ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రతి వారానికి ఒకసారి ఏదైతుందో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజావాణి నిర్వహిస్తుంది. నువ్వు ప్రజావాణి పోయి దరఖాస్తు పెట్టుకుని నువ్వు మీ సేవ ఇవ్వమని చెప్పంటాడే? ప్రజావాణి పోయి దరఖాస్తు పెట్టుకుంటే నువ్వు మీ సేవ ఇవ్వమంటాడు. రేపు ఉమ్మడి జిల్లాకు కోర్టు పెడతారా? రెవెన్యూ కోర్టుకి ఏదైతుందో ది డిసిషన్ ఆఫ్ ది రెవెన్యూ కోర్ట్ ఇస్ ఫైనల్. దాని మీద ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరు ఉంటే ఈ కెన్ అప్రోచ్. ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరు ఉన్నట్టయితే ఈ కెన్ అప్రోచ్ ది కోర్ట్. ఇప్పుడు ఇంతవరకు ఏముండండి, ఎంఆర్ఓ మీద ఆర్డీఓ, ఆర్డీఓ గారి మీద జాయింట్ కలెక్టర్ మీద ఏదైతుందో కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ లేక కోర్ట్ అల్టిమేట్ ఫైనల్ కోర్టు పోయే ముందు, ఎందుకంటే కోర్టు పోతే ఏదైతుందో అది సంవత్సరాల తరబడి అంశం సాగదీయగలిగే అవకాశం ఉంటుంది కోర్టు పోతే. కాబట్టి మీరు రెవెన్యూ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఈ రెవెన్యూ కోర్ట్స్ ఏదైతుందో సాధ్యమైనంత వరకు నా దృష్టిలో పదం 33 కోర్ట్స్. చేసి ఏదైతుందో ఈ వాద ప్రతివాదంలో వివాదాలు ఏదైతుందో పరిశీలన చేయండి. ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరు ఉంటారు? కోర్టు పోతాడు. దానికి ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరిస్తున్నందుకు ఆయన రెవెన్యూ అధికార యంత్రాంగం యొక్క తప్పిదాలు నిర్లప్త నిర్లక్ష్యాన్ని అంగీకరిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. ఇప్పటికైనా ఇట్లీస్తే అన్లెస్ మళ్ళా
ప్రజా రెవెన్యూ సదస్సులు నిర్వహింపజేసి మన రైతులకు ఒక అవకాశం ఇస్తేనే కానీ సమస్యలు పొలికచ్చిత లేవు. ఈ నియమను బీఆర్ఓలు తొలగించేసిన మొత్తం యువతులు అందరూ సత్యవంతులు అన్నాడు. ఏ సత్యవంతులు మిగిలి ఉండాలి? ఇప్పుడు ఆ సత్యవంతుల చేతిలోనే ఇప్పుడు ఇవన్నీ జరిగినది. మళ్ళా ఇప్పటికైనా భేషజాలకు పోకండి, భేషజాలకు పోకండి. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, మీరు కొన్ని ఆప్షన్స్ ఇచ్చిన రెవెన్యూ కరెక్షన్ ఎర్రర్స్ ఈ పరిధిలో వచ్చేటువంటి ఒక ఈ రెవెన్యూ ఆప్షన్స్ పరిధిలో వచ్చే ఒక అంశాలు కూడా పరిష్కరించబడదు. లేవు, మీరు ఎందుకు చెప్తున్నా పర్సనల్ హియరింగ్ ఇవ్వాలని చెప్పాను అంటున్నానంటే, మీరు ఏ ఆప్షన్స్ ఇచ్చిండో ఇప్పుడు ఏదైతే 90% ఆఫ్ ది ఎర్రర్స్ ప్రభుత్వ పరంగా ఎక్స్టెంట్ వేరియేషన్ కానీ లేక ప్రోబిటరీ లిస్ట్ లో నమోదు చేయబడటమే కానీ పట్టా భూములు ప్రభుత్వ భూములు పేర్కొనబడటమే కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో మీరు ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఆప్షన్స్ ఇవ్వబడి కూడా మీరు పరిష్కరింపబడటం లేదు. కాబట్టి ఏదైతుందో మీరు ఏ రెవెన్యూ సంస్థతో నేను పరిష్కారం కనుగొని నేను చేయగలుగుతా అని చెప్పి భావిస్తుందో మీరు సంతోషం వెల్కమ్ చేస్తూ దీనికి పర్సనల్ హియరింగ్ ఎట్టేసి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఏదైతే ఉందో రెవెన్యూ కోర్ట్స్ స్థాపించే అప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మీరు వాస్తవాలను గ్రహించి మీ వైఫల్యాలను అంగీకరిస్తున్నందుకు సంతోషం. ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఏదైతే ఈ పొరపాటు జరగడం మానవ సహజం. ఇదేదో ధరణి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ధరణిలో ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో నిన్నటి దాకా మీరు భేషజాలకు వేయండు. ఇదేదో ఎక్కడ లేని అనుకున్నా అని చెప్పండి. ధరణి యొక్క లోపాల పుట్ట ఇప్పుడు బయటకు వచ్చింది. లోపాల పుట్ట ధరణి లోపాల పుట్ట ఇలా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆశ్చర్య విషయం ఏంటంటే, మీరు కాస్తారు కానీ తీసి తొలగించినట్టే ఇది ఏందో నాకు తెలియదు అని మరి నాకు అర్థం కాదే. ఆ ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఎట్లా దానికి ఆమోదం ముద్రేస్తూ నాకు అర్థం కావడం లేదు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో అడ్వర్స్ పొసెషన్ అనేది ఒక చట్టం ఉన్నది. వన్ మస్ట్ నో ఇట్ అడ్వర్స్ పొసెషన్. ఇక్కడ మీకు అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, మీకు అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. ఎవరైనా భూ యజమానికి హక్కులకు భిన్నంగా 12 సంవత్సరాలు కంటిన్యూస్ గా గట్ట కబ్జాలో అధీనంలో ఉన్నట్టయితే యాజమాన్య హక్కులు అనేవి పట్టెదారుని తొలగించబడి కాస్కారం. ఇది సిపిసి అడ్వర్స్ ప్రొసీజర్. దయచేసి ఇప్పటికైనా ఎందుకంటే దినం దగ్గర పడ్డ కొద్దీ అన్ని కొద్దిగా వీటిని మళ్ళీ ఎట్లా ప్రజానీకాన్ని రస్తాలు పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తానే. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు ఆడిన దాకా పాడింది పాట నడిచింది, దినం దగ్గర పడ్డది వాస్తవాలను గ్రహిస్తున్నారు. ఆ ఏదో చేయాలని చెప్పనటువంటి ఒక దాంట్లో కనీసం ఎనడ మంచి చేయండి అని చెప్పాలి. థ్యాంక్ యూ.